నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం సుమారుగా డెబ్బై మూడు సంవత్సరాల వయసు అదే కాకుండా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పద్నాలుగున్నర సంవత్సరాలు అపోజిషన్ లీడరు ఇటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి మీద అవినీతి మరక వేసి ఒక పైశాచిక ఆనందం పొందడానికి తప్పించి అందులో కేసులు ఎటువంటి పసలేదన్న సంగతి కూడా మనందరికీ తెలుసు చాలా మంది అడిగారు ఏమండి బెయిల్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని తప్పే చేయను తప్పు చేసిన వాడు ఏదైనా మాట్లాడాలనుకుంటే బెయిల్ గురించి మాట్లాడతారు నేను తప్పే చేయలేదు కాబట్టి కేసే కొట్టేయాలని చెప్పి ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు గారిని మనం చూసుకోవచ్చు అటువంటి మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన వెంటనే పార్టీ చేసుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పబ్జి గేమ్ ఆడుకున్నాడో పార్టీ చేసుకున్నాడో టీవీలో బదులు కొట్టాడో వాట్ ఎవరి మేము పక్కన పెట్టండి కానీ అతనికి అర్థం కాని వ్యక్తి ఏంటంటే ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విసునున్న లీడర్ అయిన మీరో మీరో చెప్పుకోవడం అందరం వింటుంటాం అంతేగాని ఈ రోజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అక్రమంగా జైల్లో పెట్టేసరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తనకు ఔన్నత్యం గురించి మాట్లాడటం చూస్తా ఉంటే అక్కడ పనిచేస్తున్న పార్టీ కార్యకర్తగా ఒక పార్టీ లీడర్ గా నేను చాలా గర్వపడుతున్నాను